వెల్కమ్ టు ఎమ్మెల్టీ తెలుగు ఛానల్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి నిన్నైతే మనకి ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్స్ ఎక్కువ ఏంటి అంటే మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్ బీపీటీ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్కి అని చెప్పైతే వాళ్ళు అడగడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్లోకి వచ్చిన క్యాండిడేట్స్కి సంబంధించి వాళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు అంటే మేము మా యొక్క సర్టిఫికేట్స్ అనేవి మేము సెండ్ చేసిన తర్వాత మాకు ఎలా తెలుస్తుంది ఎలిజిబులా కాదా అని చెప్పని చెప్పైతే అడుగుతున్నారండి సో వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను అండ్ పీఎంఓ అంటే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన పిఎంఓ అని చెప్పి వాళ్ళు ఫస్ట్ సీరియల్ నెంబర్ అయితే మనకి ఇచ్చారు కదండి సో దానికి సంబంధించి పిఎంఓ అంటే ఏంటి అని కూడా అడిగారు సో దానికి సంబంధించి కూడా మీకు ఈ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానండి మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు చేరాలి అంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ పే క్లిక్ క్లిక్ చేసి ఆలో నోటిఫికేషన్ యాక్టివేషన్ ఉంచుకోండి అండ్ ఇంకా ఎవరైనా మెంబర్షిప్స్ కనుక తీసుకోకపోతే త్వరగా అయితే మెంబర్షిప్స్ తీసుకోండి జాయిన్ బటన్పై క్లిక్ చేసి మన యొక్క ఎమ్మెల్యే తెలుగు ఛానల్లో జాయిన్ అవ్వండి అండ్ మీరు పెట్టే కామెంట్ అనేది నాకు హైలైట్ అవుతుంది సో వెంటనే నేను రెస్పాండ్ అవ్వడానికి నాకు ఈజీ అవుతుంది అండ్ మీకు కూడా రెస్పాన్స్ అయితే త్వరగా వస్తుంది అండ్ ఇప్పుడైతే లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మీకు విత్ ప్రూఫ్తో చూపించడానికి ఇప్పుడు నేను డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చానండి సో నిన్నైతే మనకి ఈ యొక్క ప్రొవెషన్ మెరిట్ లిస్ట్ నాటిల్స్ బుక్ లిస్ట్ రిలీజ్ చేస్తారు కదా సో ప్రొవెషనల్ మెరిట్ లిస్ట్కి సంబంధించి ఏమైనా మిస్టేక్స్ కనుక ఉన్నట్టయితే అవి రెక్టిఫై చేసుకోవడానికి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న వాళ్ళకు కూడా టైం అయితే ఇచ్చారు అది కూడా మీకు చూపించడం కోసమే నేనైతే ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేస్తాను మనకి ఎయిట్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు అయితే మనకి టైం అయితే ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మెన్షన్ చేశారు సో ఒకసారి అయితే అది మీరు క్లియర్గా చూడండి చూస్తే రిమైనింగ్ కూడా నేను చెప్తాను అండ్ ఇక్కడ మనకి పిఎంఓ అని ఉంది కదండి పిఎంఓ అంటే ఏంటి అని కూడా అడిగారు పిఎంఓ అంటే ప్రొవిజనల్ మెరిట్ ఆర్డర్ ఓకే ప్రొవిజనల్ మెరిట్ ఆర్డర్ని వాళ్ళు మనకి పిఎంఓ అని చెప్పి షార్ట్ కట్లో అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ మీరు డేట్ అండ్ టైం కూడా చూడండి ఎయిట్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ సాయంత్రం మూడు గంటల వరకు అయితే టైం అయితే ఇచ్చారు కదండి ఇప్పుడు నెక్స్ట్ ఎలిజిబుల్ లిస్ట్ క్యాండిడేట్కి సంబంధించి కూడా చూపిస్తాను ఒకసారి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అయితే వచ్చి ఎలిజిబుల్ లిస్ట్ పైన అయితే క్లిక్ చేస్తానండి అండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఎయిట్ టెన్ టూ ట్వంటీ టూ సాయంత్రం మూడు గంటల వరకు అయితే టైం అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనకి మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి అడుగుతున్నారు కదండి సో అందుకే మీకు క్లియర్గా చెప్పడం కోసమే మీకు ఈ డేట్స్ అయితే చూపించాను సో ఇప్పుడు మనకి ఎయిట్ టెన్ టూ ట్వంటీ టూ అది కూడా సాయంత్రం మూడు గంటల వరకు మీరు మీ యొక్క నాటెలిజిబుల్ లిస్ట్లో ఉన్న వాళ్ళు సర్టిఫికేట్స్ కానివ్వండి లేదు అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఏమన్నా మిస్టేక్స్ ఉన్న వాళ్ళు సర్టిఫికేట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మీరైతే విత్ ప్రూఫ్తో సపోర్ట్ చే అంటే సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో మీరు వాళ్ళకి సెండ్ చేస్తారు కదా సెండ్ చేయడం మనకి ఎయిట్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ సాయంత్రం మూడు గంటలలోపు అవుతుంది ఓకే మూడు గంటల వరకు టైం ఇచ్చారు ఎయిత్ అంటే ఎయిత్ డేట్ అనేది మనకి ఏ వచ్చింది సాటర్డే వచ్చిందండి ఓకే మనకి ఎనిమిదో తారీఖు అనేది సాటర్డే వచ్చింది ఓకే దాన్ని నెక్స్ట్ అంటే ఈ సాయంత్రం మూడు గంటల వరకు అంటే తర్వాత వాళ్ళు మన పంపిణీ కూడా ఆ ఒక్క టూ అవర్స్లోనే వాళ్ళు వెంటనే వెరిఫికేషన్ చేసేస్తారని చెప్పి చెప్పలేం కదండి సో మనకి ఆ రోజు వదిలేయండి అండ్ నెక్స్ట్ సండే ఓకే అంటే నైన్త్ డేట్ మీకు సండే వచ్చింది మరి సండే చేస్తారా సండే కాలేజ్ ఉంటుందో యూనివర్సిటీ ఉండదు ఓకే కాబట్టి నెక్స్ట్ మండే అంటే మనకి ఏంటంటే మనం సాటర్డే పంపాము సో కాబట్టి మండే కల్లా మనకి ఈ యొక్క మెరిట్ లిస్ట్ కానివ్వండి వెబ్ ఆప్షన్స్ కానివ్వండి వస్తాయి అంటే రాదు ఓకే ఎప్పుడు వస్తాయి అంటే మనకి మ్యాక్సిమమ్ ట్యూస్డే ఆర్ వెన్స్డే ఆర్ థర్స్డే అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందండి సో మండే ఎలా వస్తాయి అంటే మండే రావడం అయితే ఇంపాసిబుల్ అని చెప్పచ్చు ఇన్ కేసు వాళ్ళు కనుక స్పీడ్గా ప్రాసెస్ కనుక చేస్తే ఏమన్నా వచ్చే ఛాన్స్ అయితే ఉంది కానీ మోస్ట్లీ మనకైతే మండే అయితే ఛాన్స్ అయితే ఎక్కువ లేదండి ఎందుకంటే మీరు సాటర్డే పంపుతారు వాళ్ళు మండే వచ్చిన తర్వాత అవన్నీ వెరిఫికేషన్ చేయాలి మీరు సడ్మిట్ చేసిన సర్టిఫికేట్స్ అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేయాలి సో ప్రాసెస్ ఉండిద్ది సో మ్యాక్సిమం అయితే కనుక మనకి ట్యూస్డే కానివ్వండి వెన్స్డే థర్స్డే ఈ యొక్క త్రీ డేస్లో అయితే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అది కూడా వాళ్ళు స్పీడ్గా ప్రాసెస్ అయితే చేసినట్టయితే ఓకే కాబట్టి మీకు ట్వెల్త్ దగ్గర నుంచి లేదు అంటే లెవెన్త్ దగ్గర నుంచి లెక్క పెట్టుకోండి లెవెన్త్ తర్వాత నుంచి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది తప్ప లెవెన్త్ ముందైతే మనకు వచ్చే ఛాన్స్ అయితే లేదు అండ్ నెక్స్ట్ ఏంటంటే నాట్ ఎలిజిబుల్ వాళ్ళు సర్టిఫికేట్ సెండ్ చేసిన తర్వాత ఎలిజిబుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఎలా తెలుస్తుంది అని చెప్పి అడుగుతున్నారండి సో ఏంటి అంటే మనకి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు కదండి మెరిట్ లిస్ట్లో కనుక మీ యొక్క నేమ్ కనుక ఉన్నట్టయితే నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో లేకుండా మెరిట్ లిస్ట్లో మాత్రమే మీ యొక్క నేమ్ కనుక ఉన్నట్టయితే ఇక మీకు ఎలిజిబుల్ అనేది ఉంది అని చెప్పైతే అక్కడ తెలుసుకోవచ్చు లేదు వాళ్ళు ఏమైనా ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఓకే లేదంటే ఒకసారి మీరు వాళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్స్ అయితే ఉన్నాయి కదండి వాళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్స్కి మీరు సెండ్ చేసిన తర్వాత మీరు ఎలిజిబులా కాదా అని చెప్పి మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే వాళ్ళకి సెండ్ చేసి అడగండి చెప్తారు సో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఫర్దర్గా ప్రతి ఒక్క అప్డేట్ చెప్తూనే ఉంటాను అండ్ ఇంకా ఎవరన్నా జాయిన్ బటన్పై క్లిక్ చేస్తూ జాయిన్ కాకపోయినట్టయితే త్వరగా అయితే జాయిన్ అవ్వండి ప్రతి ఒక్క వీడియో చేస్తూనే ఉంటాను అండ్ నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అండ్ రిమైనింగ్ ప్రాసెస్ అసలు మీకు ఏ విధంగా ఎక్కడ సీట్ కావాలనుకుంటున్నారో దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ చెప్తాను అండ్ ఇప్పుడు ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా మెరిట్ లిస్ట్లో కూడా ఉండడం జరుగుతుంది సో మీరైతే టెన్షన్ తీసుకోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్